బాంబు కాటు వేసిన విద్యార్థిని ఎల్లనడిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అదనపు కలెక్టర్ కీమేరాక్ పరామర్శించారు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలోని బీసీ సంక్షేమ హాస్టల్లో ఆరో తరగతి చదువుతున్న రమావత్ రోహిత్ అనే 12 సంవత్సరాల విద్యార్థి కుడి చేతిపై ప్రమాదవశాత్తు నాగుపాము కాటు వేసింది. రోహిత్ ను నాగుపాము కాటు వేయడంతో అస్వస్థతకు గురి కావడం గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే ఇల్లంతకుంట మండలం కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. బాలుని కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం అదనపు కలెక్టర్ బాలుని పరామర్శించి ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రమాదం నుండి బాలుడు కోలుకుంటున్నాడని, బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అదనపు కలెక్టర్ వైద్యులకు సూచించారు. వారి వెంట బీసీ వెల్ఫేర్ అధికారి మనోహర్ రావు, ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ రామచంద్రం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.